అన్యాయం మమ్మల్ని కదిలించింది, నిలబడతామని చెప్పి ఒక్కొక్కరు వచ్చి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలమ్మా. మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి. మీరే లేకపోతే స్వప్న నేను మాట ఇచ్చాను ఒకసారి, తల్లి నేను ఒకసారి వచ్చి నేను విశాఖపట్నం వచ్చినప్పుడు కలుసుకుంటాను, ఆ మాట నేను నిలబెట్టుకున్నాను మీకోసం మీకు అందుకని. అలాగే జనసేన నాయకులతో మాట్లాడి మీ కష్టాలు ఏదైనా ఉంటే దానికి ఎలా దారి ఇవ్వాలని కూడా మేము ఆలోచిస్తాం మీకోసం. అలాగే రాజాం నుంచి శేఖరా, నీ పేరు శేఖర్, నువ్వే కదా నడుచుకుంటూ వచ్చావు హైదరాబాద్ నడుచుకుంటూ వచ్చావు, ఎందుకు నడుచుకొని వస్తాడు చూడండి. నేను రాజాంకి వచ్చినప్పుడు గుర్తొస్తా ఉంది, ఇసుక వేస్తే రాలనంత జనం. ఇసుక అంటే నా నేను ఆశ్చర్యపోయాను, అంటే ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడి చూడడానికి వస్తారా అని నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా మీద పెద్ద గొప్ప ఆశలే ఉండవు నాకు. ఒక వ్యక్తిని చూడడానికి ఇంత జనం ఉంటారా అంటే, మీరు నా భావన ఏముంటుందో నేను చాలామంది చూడడానికి వచ్చి చప్పట్లు కొట్టి ఆనందపరుస్తుంటే నేను మీలాగా వ్యక్తిని చూస్తూ ఉంటాను. ఇంతమంది ఉన్నారా ఇతనికి, కానీ ఇంతమంది ఉండి అతను ఎందుకు గెలవలేదని కూడా ఓడిపోయినప్పుడు ఆలోచిస్తాను. ఒక నిమిషం ఇలా అరిస్తే మారమ్మా, నిజంగా చెప్తాను, దానికోసం మీటింగ్ అమ్మ. లేదు లేదు, నువ్వు వండ తప్పేం లేదు, కానీ